లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్యం షాపులు క్లోజ్ చేసేశారు. ఒక్కసారిగా వాటిని తెరుచుకోవడంతో భారీగానే విక్రయాలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 7వ తేదీ నుంచి మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే మద్యం గనక విక్రయిస్తే ఖచ్చితంగా 10,000 రూపాయలు ఫైన్ వేస్తామని చెబుతున్నారు అనేది ఎక్కడ అంటే అది కూడా మన తెలుగు రాష్ట్రంలోనే, అది కూడా తెలంగాణ ప్రాంతంలో. అది ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి మీకు చెప్పే ముందు, వాస్తవానికి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయని చెప్పాలి. అయితే ఫస్ట్ రోజుతో పోలిస్తే తర్వాత క్రమక్రమంగా కాస్తంత రద్దీ కూడా దక్కింది. ఎందుకంటే ఫస్ట్ రోజు మళ్ళీ రేపు నుంచి ఉంటుందో లేదో, క్లోజ్ చేసేస్తారేమో అనే భయంతో అందులోకి 40 రోజుల పాటు ఒక రకంగా చెప్పాలంటే మద్యం కరువుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మద్యం సేసాల వైపు పరుగులు తీశారు. తర్వాత సరే ఇంకా మద్యం షాపులు క్లోజ్ చేసేది లేదు కదా అని చెప్పడం, ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో అయితే 75% ధరలు పెంచేయడం, తెలంగాణలో 16% ధరలు పెంచడం, అయినా సరే మద్యం కొనేందుకు సిద్ధంగా ఉండడం, డబ్బులు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా తాగేశారు, లేని వాళ్ళు తర్వాత తర్వాత ప్రశాంతంగా ఇప్పుడు తాగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలోనే అయితే ఎందుకు ఇప్పటి వరకు మద్యం క్లోజ్ చేయాల్సి వచ్చింది అంటే కరోనా విజృంభణ పెరిగిపోద్దేమో మద్యం షాపులు తెరిస్తే అనేది. సో ఇదే నేపథ్యంలో కొన్ని కొన్ని చోట్ల పూర్తిగా ఓపెన్ చేయలేదు, సగం వరకు ఓపెన్ చేశారు. ఇంకా బార్లకి పబ్లిక్కి అయితే ఇంకా పూర్తిగా పర్మిషన్ కూడా ఇవ్వలేదు, అవి కూడా త్వరలోనే తెరుస్తారు అని చెప్తున్నారు. ప్రస్తుతం వైన్ షాపులు మాత్రమే ఓపెన్ చేశారు, అవి కూడా ఓపెన్ చేస్తే బాగుండు అని కూడా ఆశపడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే 40 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉన్నారో, మద్యం తాగే వాళ్ళలో సైతం కొన్ని మార్పులు అయితే వచ్చాయి. అలాంటి వాళ్ళు అంటే ఇంకా మద్యం అలవాటు తప్పిపోయింది, ఇంకా మద్యం జోలికి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారు, ఇన్ని రోజులు తాగకుండా ఉన్నాం కదని ఒకేసారి తాగేయాలనుకునే వాళ్ళు ఉన్నారు, చాలా రకరకాల మార్పులు అయితే కనిపించినాయి ఈ 40 రోజుల్లో. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ మద్యం షాపులు తెరిచి ఇప్పుడు ఎలాగా ఉన్నారు, ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళు ఇంకా మద్యం బారిన పడరు కదా, ఎందుకు మళ్ళీ మద్యం షాపులు తెరిచారు అని చెప్పి ప్రభుత్వం మీద విస్మయం వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఇటువంటి నేపథ్యంలోనే తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరపకూడదు అని చెప్పి ఏకగ్రీవంగా కొన్ని గ్రామాలు తీర్మానాలు చేసుకున్నాయి. తాజాగా ఇలాంటిదే కరీంనగర్లోని కాట్రవల్లి పంచాయతీ పరిధిలో కొంత ఒక అంటే వాళ్ళకి వాళ్ళు ఆ పంచాయతీ పెద్దలు ఒక తీర్మానం చేశారు, వాళ్ళ గ్రామాల్లో పూర్తిగా మద్యాన్ని నిషేధించారు. ఒకవేళ పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా కనుక మద్యం దుకాణాలు తెరిచి విక్రయిస్తే వాళ్ళకి 10,000 రూపాయలు జరిమానా వేస్తాం, పంచాయతీకి 10,000 రూపాయలు చెల్లించాలి అంటూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ 10,000 రూపాయలు జరిమానాతో పాటు సంక్షేమ పథకాలన్నీ కూడా నిలిపివేస్తాం వాళ్ళకి. ఒకవేళ ఎవరైనా మద్యం విక్రయించినా, మద్యం కొన్నా, మద్యం తాగినా సరే వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా నిలిపివేస్తాం, 10,000 రూపాయలు ఫైన్ కూడా వేస్తామని చెప్పి ఒక హెచ్చరించారు. మరి ఈ నిబంధనలు అతిక్రమించిన వారి వల్ల అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇది అంటారు కదా నల్లా కనెక్షన్ కూడా తొలగిస్తాము వాళ్ళకి, అంటే వాటర్ ఉండదన్నమాట ఇంకా. అంటే ఇన్ని కీలక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు అంటే ఈ 40 రోజులు వాళ్ళ ఊర్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయంట, మద్యం తాగకుండా కుటుంబాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి, భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు, వాళ్ళు సంపాదించిందంతా ఇంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ మద్యం మహమ్మారి వస్తే కనుక వాళ్ళు తెచ్చుకున్న రోజుకి 300-400 రూపాయల కూల్లో 200 రూపాయలు మళ్ళీ మధ్యాహ్నానికి పోతే 200 మాత్రమే ఇంట్లోకి ఇస్తారు, భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోరు అనేది ఈ పంచాయతీ తీసుకున్న నిర్ణయం. మరి ఇది నిజంగా ఎంతవరకు అమలవుతుంది, ఒకవేళ ఇదే బాటలో మిగిలిన పంచాయతీలు కూడా నడిస్తే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటనేది కూడా చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.